हेलो एवरीवन, वेलकम टू आवर चैनल रिव्यू ऑफ द फिल्म आरआरआर, डायरेक्टेड बाय विजनरी डायरेक्टर एसएस राजमौली। 2020 रिलीज అవ్వాల్సిన సినిమా 2 ఇయర్స్ తర్వాత మనల్ని చాలా క్యూరియాసిటీ తో వెయిట్ చేయించింది। అయితే ఈ మూవీ 2 ఇయర్స్ కాదు కదా, మరో 1 ఇయర్ వెయిట్ చేయించినా తప్పులేదు అనిపిస్తుంది। అంత గూజ్బంప్ స్టఫ్ ఉంది ఈ మూవీలో। మీరు కనుక యాక్షన్ మూవీస్ లేదా ఎలివేషన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం అసలు ఈ సినిమా మొత్తం థియేటర్లో కూర్చోకుండా చూస్తారు। ఇలాంటి సినిమా ఓటీటీ లోకి వచ్చాక చూద్దాంలే అని మాత్రం లైట్ తీసుకోవద్దు, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ని మిస్ అవుతారు। సో ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి। ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ ఏం పెద్దగా ఉండదు, అలానే రొటీన్ ప్లాట్ కూడా కాదు। సో నేను ప్లాట్ ఏం చెప్పదలుచుకోలేదు। ఈ సినిమాలో ఫ్యాన్స్ అందరికి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దర్ని రాజమౌళి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడా అని। పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ కి డెడికేట్ చేస్తూ సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ కి డెడికేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది। నంబర్ ఆఫ్ సీన్స్ కంపారిజన్ విషయానికి వస్తే ఎన్టీఆర్ ని ఎలివేట్ చేసే సీన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ రామ్ చరణ్ కి మాత్రం సెకండ్ హాఫ్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ వచ్చాక ఆ ఒక్క సీన్ చాలు ఎన్టీఆర్ కి ఇచ్చిన సీన్స్ అన్నిటితో సమానం అనిపిస్తుంది। బట్ వన్ థింగ్ మీరు నోటీస్ చేయండి, ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారే చెప్పారు నెంబర్ ఆఫ్ సీన్స్ మ్యాటర్ కాదు, బట్ క్లైమాక్స్ అయ్యేసరికి ఇద్దరిపైన మీకు ఒకే ఎంపతి తీసుకొస్తుంది అని। లిటరలీ హీ ఇస్ వెరీ ట్రూ। సినిమాలో రాజమౌళి గారు ఎంత కష్టపడ్డారో తనకంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంకా ఎక్కువ కష్టపడినట్లు అనిపిస్తుంది। ప్రతి సీన్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ కష్టం చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది। మ్యూజిక్, స్టంట్ కొరియోగ్రఫీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, మేకప్ అండ్ వాట్ నాట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చావ కొట్టేశారు। ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్గా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు చితక కొట్టేశారు। లిటరల్లీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటిదాకా బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం అని అనుకున్నాం, కానీ ఇకపై రామ్ చరణ్కి మాత్రం బిఫోర్ త్రిపులార్, ఆఫ్టర్ త్రిపులార్ అంటారు। ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాలా, లిటరల్లీ ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారు। అజయ్ దేవగన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే ఉన్నా కూడా అతను చేసింది చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్। ఆలియా భట్ కి కూడా స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే ఉన్నా ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది। శ్రేయ విషయానికి వస్తే ఆమె రోల్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు। ఒలివియా మారిస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒలివియా అలా మెరుపుతీగలా వచ్చి వెళ్ళిపోతుంది అని అన్నారు, బట్ అది రాంగ్ అని నేను అంటున్నా, బికాస్ తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎక్కువ ఉంది। లవ్ సీన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ అండ్ ఆలియా భట్కి పెద్దగా అలాంటి సీన్స్ ఏం ఉండవు, కానీ ఎన్టీఆర్ అండ్ ఒలివియా మారిస్కి అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి। సాంగ్స్ అయితే నాటు నాటు సాంగ్కి థియేటర్ అంతా డ్యాన్సులు వేశారు। కొమురం భీముడో సాంగ్ అయితే చాలా హార్ట్ మెల్టింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది। ఫస్ట్ హాఫ్లో యాక్ట్రెస్ ఇంట్రడక్షన్ సీన్స్ అయితే తోపు అసలు, అండ్ ప్రీ ఇంటర్వ్యూలో ఒక సీన్ అయితే గూజ్బమ్ స్టఫ్ అసలు, లిటరల్లీ ఇది మనం ఎక్స్పెక్టే చేయలే కదరా అనేట్లు ఉంటుంది। సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ జైలుకి వెళ్ళిన నుంచి క్లైమాక్స్ దాకా అసలు మీరు సీట్లో కూర్చోకుండా చూస్తారు। ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 3 ఇయర్స్ వెయిట్ చేసిన మనకి ఈ మూవీ వర్త్ ఫర్ వాచ్, ఈ సినిమాని థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు। సో దట్స్ ఇట్ గాయస్, మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి। ఓకే దెన్, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై గాయస్।